సాయి బాబా శరణం, సాయి నాదా శరణం, సాయి బాబా శరణం. బాబా మనకి రెండే రెండు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నేర్చుకోమని చెప్పట్లా. అసలు ఇవన్నీ చెప్తే మనం అసలు బాబా పాఠశాలకే పోము, బాబా వైపు కూడా పోము. మన ఏడుపులు మనం ఏడుస్తూ ఉంటాం, మనకు తోచిన పనులేవో మనం చేస్తూ ఉంటాం, ఇంకా ఈ పుడతానే ఉంటాం, చచ్చిపోతానే ఉంటాం. వచ్చే జన్మలో ఏమై పుడతామో తెలియదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదు. అందుకని మనుషులమై పుట్టాం కాబట్టి బాబా తన 100 సంవత్సరాల సమాధి ఉత్సవాలకి సమాధి మందిరంలో పెద్దగా పెట్టించారు. మనకు అర్థం కావట్లేదని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి 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 మీరు గమనించారో లేదో, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దసరాకి 100 సంవత్సరాల దసరాకి పెద్ద రాయించుకున్నారు బంగారు అక్షరాలతో, శ్రద్ధా సభూరి అంటే విశ్వాసము సంతోషంతో కూడిన ఓర్మి. ఈ రెండు ఉంటే చాలంట, ఈ రెండు ఉంటే మన జీవితాలకి చాలు అని చెప్పేశాడు బాబా. మీ దగ్గర ఇది ఉండాలి, ఇది వద్దు, ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి కూడా చెప్పలేదు. మన అందరి స్థాయికి సరిపోయినట్లు ఒక్కటే చెప్పారు. సింపుల్గా అనుకోవాలంటే మనకి ఏది జరుగుతున్నా లేదా మనం ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేస్తూ ఉంటే అసలు మనం ఇంకా ఆశపడిన అవసరం లేదు. సంతోషంతో కూడిన ఓర్మి. నేను ఇవాళ మామిడి చెట్టు వేసేసాను, నేను ఇవాళ మల్లె చెట్టు పెట్టేశాను, అది రేపు పొద్దునేకే పూలు పూసేయాలి, రేపు పొద్దునేకే పూసేయాలి. ఒకవేళ పూసినా ఏ మొగ్గలు ఉన్న చెట్టో తెచ్చిపెట్టుకున్నాం కరువు కొద్దీ, అదృష్టం కొద్దీ. అది పొద్దున్నేకి రెండే పూలు పూసింది సరిపోదు మనకి, చెట్టు నిండా పూసేయాలి. ఒకవేళ పూసినా ఇంకా పెద్దగా పూయాలి. కాయలైనా ఏదైనా వ్యాపారం పెట్టినా అంతే, మొదటి రోజు నుంచే లాభాలు వచ్చేసేయాలి. ఏదైనా మన పిల్లలు స్కూల్కి వెళ్తూనే నెంబర్ 1 అయిపోవాలి అందరికంటే. ఇది కాదు, నువ్వు చేసేది శ్రద్ధగా చేస్తూ వెళ్ళు, సంతోషంగా ఉండు అంటే ఉండు, ఓర్పుతో ఉండు అంటే ఉండమనే కదా. నువ్వు శ్రద్ధగా పనిచేయి, సంతోషంగా ఉండు, తప్పకుండా సబర్గా ఫల్ మీటా రహతాయి. ఓర్పు యొక్క ఫలితం ఎప్పుడూ చాలా తీయగా ఉంటుంది. ఓర్చుకో, మొక్క దానికి బలం రావాలి, లేత మొక్క కదా. మొదటి సంవత్సరం ఎలాగో ఉంటుంది, 2వ సంవత్సరం నుంచి దాని అసలైన పంట వస్తుంది. వ్యాపారం కూడా అంతే. ధర్మంగా శ్రద్ధగా బాబా నాతో ఉన్నారు, నేను చేసే ప్రతిదీ ఆయన ఆశీస్సులతో చేస్తున్నాను. వచ్చిన వాళ్ళని దుఃఖ పెట్టకుండా, వచ్చిన వాళ్ళకి నాణ్యమైన వస్తువు ఇచ్చానా, మంచిగా వాళ్ళని గౌరవించానా, ఎందుకంటే వాళ్ళు రూపాయిస్తే నాకు వ్యాపారం జరిగితే అది నా జీవన వృత్తి. నేను చేసే పని కూడా, నేను వీళ్ళ దగ్గర 1-8 గంటలు నాకు పనిచేసే అవకాశం ఇచ్చారు, నాకు వచ్చిన పనిని వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు నాకు జీవన భృతి ఇస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళు నాకు గొప్పే, నేను వీళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. అట్ ది సేమ్ టైం అవతల సంస్థ నడిపే వాళ్ళకు కూడా అదే కృతజ్ఞత ఉండాలి కదా. సో నాకు కావాల్సిన పనికి వీళ్ళు సహాయం చేస్తున్నారు. అక్కడ ఎక్కువ తక్కువ లేముంది, కావాల్సింది సంస్కారమే కదా. సో ఇద్దరు మధ్య ఉండాల్సింది ఒక పరస్పర గౌరవము, మంచి మనసు, చేసే పనిలో శ్రద్ధ. ఏంటోలే వీళ్ళు ఇంత ఇస్తున్నారు, నేను ఇంత పని చేస్తే సరిపోతుంది, వీళ్ళు చేసే పనికి ఇంత ఇస్తే చాలు. ఇంకా మనకు గౌరవం ఎక్కడుంది, శ్రద్ధ ఎక్కడుంది, మంచి రిలేషన్స్ ఎక్కడుంటాయి, మంచి వాతావరణం ఎక్కడుంటుంది. కాబట్టి ఇలా అంతా లేకుండా మన ఆలోచనలు ఇప్పటికైనా సరే కొంత మార్చుకొని, మన ఇంట్లో పనిచేసే అమ్మాయే కావచ్చు, ఆమె 1-4 రోజులు రాకపోతే మనకు తెలుస్తుంది ఇల్లంతా ఎంత చెత్తగా తయారవుతుందో. తనకి ఆ పని చేస్తేనే తనకి జీవన భృతి. తను ఆ పని చేస్తేనే మనం కూడా, తను మన ఇల్లు తుడిస్తే, గిన్నెలు కడిగితే మన ఇల్లు ప్రశాంతంగా శుభ్రంగా ఉంటుంది. సో తను చేసే పని తను శ్రద్ధగా చేయాలి. మనం ఇచ్చే డబ్బులు కూడా మనం ప్రేమతో ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి. ఇదే కదా, ఇవి ఉంటే చాలు మనకి ఒక ఆటోమేటిక్గా ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా మంచి వ్యక్తిత్వం తయారవుతుంది, మంచి సమాజం తయారవుతుంది, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అసలు మన ఊహకు కూడా అందదు లోకం ఎంత బాగా జరిగిపోతుందో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ట్రాన్సాక్షను, ప్రతి ఒక్కరిని ఒకరు ప్రేమతో శ్రద్ధతో చేసే పనులు చేస్తూ
మనం వచ్చే అవుట్పుట్ అది వంటే కావచ్చు, హోటల్లో వేసే దోసే కావచ్చు, ఏదైనా సరే అలాగ మనం చేసే పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటే, ఫలితం కోసం ఆశించకుండా ఉంటే జరగాల్సింది చాలా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇది శ్రీ సాయి నారాయణుడు మనకి నేర్పించడానికి భూమిపైన అవతరించి ఆచరించి చూపించిన శ్రద్ధ సబూరి. మనలోని దుష్టగుణాలని తొలగించి శిష్టగుణాలని పెంపొందించడానికి మనకి చెప్పిన మంత్రం నాకైతే చాలా నచ్చింది. మరి ఇప్పుడు లక్ష్మీనారాయణులని కలిపి ఏం నేర్చుకోవచ్చు మనం మాట్లాడుకుందాం. శ్రీ సాయినాథుని పాఠశాల, సాయినాథుని మధురమైన ప్రేమ ఒడి సాయిమాత కార్యక్రమంలో సాయి టీవీ ద్వారా రేపటి భాగంలో. సాయి బాబా శరణం.